Hi everyone, this is Shekhar Raja. Welcome back to our YouTube channel 7 Hills. Friends, ఈవిడలోచేసి మనము పైథాన్లో భాగంగా ఫస్ట్ వీడియో పైథాన్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారు ఏంటంటే పైథాన్ పైన వీడియోస్ చేయమని, పైథాన్ ఫుల్ కోర్స్ అప్లోడ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో వారందరి కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ పైథాన్ కోర్స్ని మన తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా నేను అప్లోడ్ చేయబోతున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. ఓకే, దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. పైథాన్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఈ సిరీస్, పైథాన్ సిరీస్ వీడియోస్ అన్నీ మీరు లైన్ బై వన్ బై వన్ ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు. ఓకే, కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి నేర్చుకోండి. ఇప్పుడు వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే పైథాన్ ఇంట్రడక్షన్. ఓకే, పైథాన్ అనేది మనము ఎందుకు నేర్చుకోవాలి, వై వీ నీడ్ టు లర్న్ పైథాన్, పైథాన్ అనేది మనము ఎందుకు నేర్చుకోవాలి అంటే మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, కాబట్టి మనము పైథాన్ని నేర్చుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి చూసుకుంటే ఇట్స్ ఈజీ టు లర్న్. ఓకే, మనము ఈజీగా లర్న్ చేయొచ్చు, అంటే ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఎవరైతే కొత్తగా ఉంటారో, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది సైంటాక్స్ అనేది మనం ఇలా యూజ్ చేసే కోడింగ్ ఏదైతే ఉంటుందో అది మనకు సింపుల్గా ఉంటుంది. సో మనం ఈజీగా నేర్చుకోవడానికి వీలుంటుంది అన్నమాట. ఓకే, ఆల్రెడీ కొంతమంది ఏంటంటే లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి, కొన్ని జావా, సి, సిప్లస్, పర్ల్, టీసీఎల్. ఓకే, ఇలా లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పైథాన్ నేర్చుకుంటే ఏంటంటే మనము ఇంటిగ్రేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే, ఆ లాంగ్వేజెస్ని మనము ఇందులో కూడా యూజ్ చేసుకోవచ్చు, పైథాన్లో, పైథాన్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి చెప్పుకుంటే మనకు మేజర్గా వచ్చి చెప్పుకుంటే ఓపెన్ సోర్స్. ఓకే, ఓపెన్ సోర్స్ అంటే వీ కెన్ మాడిఫై యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, మన రిక్వైర్మెంట్ ప్రకారం దాన్ని మార్చుకొని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఓకే, ఈ ఓపెన్ సోర్స్ వల్ల మనకు ఈ అడ్వాంటేజ్ వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేది యూజ్ చేస్తాయి. ఓకే, మార్కెట్లో ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల పైథాన్ అనేది మనకు చాలా ఫేమస్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి చూసుకుంటే ఇట్ కెన్ హ్యాండిల్ మోర్ డాటా. ఓకే, వేరే లాంగ్వేజెస్తో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఈ పైథాన్ వచ్చేసి మనకు మోర్ డాటా, ఓకే, చాలా డాటాని హ్యాండిల్ చేయగలుగుతుంది, కాకపోతే లిటిల్ బిట్ స్లో ఉంటుంది వాటితో కంపేర్ చేస్తే. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మనము ఈ పైథాన్ని ఎక్కడెక్కడ వాడతాము అంటే, మేజర్గా ఎక్కడెక్కడ వాడతామని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కువగా వాడుతుంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సంథింగ్ లైక్ రోబోట్స్ అన్నమాట. ఓకే, రోబోట్స్ని తయారు చేయడంలో వాడతారన్నమాట, డిజైన్ చేయడంలో. ఓకే, తర్వాత వచ్చేసి వెబ్ అప్లికేషన్స్లో వాడుతుంటారు, తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్లో వాడుతుంటారు, డేటాబేస్ ప్రాసెసింగ్లో వాడుతుంటారు, ఎంబెడెడ్ సిస్టమ్స్లో వాడుతుంటారు. సో ఈ పైథాన్ అనేది మనము ఎక్కడైనా వాడచ్చు, పైథాన్తో మనం ఎనీథింగ్ వీ కెన్ డూ. ఓకే, మనం ఏదైనా చేసుకోవడానికి వీలుంటుంది. సో అందుకోసమని పైథాన్ అనేది చాలా ఫేమస్, పైథాన్ అనేది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. ఓకే, ఈ పవర్ఫుల్ లాంగ్వేజ్ని మనము నేర్చుకుంటే అంటే మనం నేర్చుకుంటే మనకేంటి యూజ్ అని చాలామంది డౌట్ వస్తుంది. నేర్చుకుంటే ఏమవుతుందంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది పైథాన్ డెవలపర్స్కి. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే కంపెనీస్ కూడా ఈ పైథాన్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హై సాలరీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో అందుకోసమని మనము పైథాన్ని నేర్చుకోవచ్చు. ఓకే, అసలు ఈ పైథాన్ అనేది న్యూ లాంగ్వేజ్ కానే కాదు. ఓకే, ఇది వచ్చేసి 1989లోనే డెవలప్ చేయడం జరిగింది, తర్వాత కొన్ని ఫ్యూచర్స్ యాడ్ చేస్తూ రావడం జరిగింది. 1989లో రుసెన్ అనే వ్యక్తి నెదర్లాండ్ నుంచి ఇతను, ఓకే, ఇతను డెవలప్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని ఫ్యూచర్స్ యాడ్ చేస్తూ రావడం జరిగింది. ఓకే, అందులో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉండడం జరిగింది. పైథాన్ 1 ఉంది, పైథాన్ 2 వర్షన్ ఉంది, పైథాన్ 3లో మనకు నెంబర్ ఆఫ్ సిరీసెస్ కూడా ఉండడం జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా ఉన్న పైథాన్ వర్షన్ ఏంటంటే 3.7 సంథింగ్ ఉంది. ఓకే, ఆ వర్షన్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఓకే, ఈ వర్షన్స్ అనేవి మనము ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, చూడండి, ఈ పైథాన్లో మనకు వర్షన్స్ అనేవి సింటాక్స్ చేంజ్ చేసినాయి. ఓకే, పైథాన్ 1లో, పైథాన్ 2లో, పైథాన్ 3లో, ఓకే, ఇలా వచ్చిన కొద్దీ మనకు సింటాక్స్ అనేది చేంజ్ అవుతూ
రావడం జరిగింది. ఎందుకంటే ఇందులో కొన్ని ఫ్యూచర్స్ ఆర్ట్స్ అనేది మారుతూ రావడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ పైథాన్ వర్షన్, ఓకే, పైథాన్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా ప్రోగ్రామ్ని రాయాలి, అలాగే ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఓకే, కంపైలింగ్ అంటే ఏంది, ఓకే, ఇంటర్ప్రిటింగ్ అంటే ఏంది, ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఫ్రెండ్స్, పైథాన్ వర్షన్ డౌన్లోడ్ చేయడానికి ముందుగా గూగుల్లో వచ్చేయండి. గూగుల్లో పైథాన్ అని టైప్ చేయండి. ఓకే, పైథాన్ అని టైప్ చేయగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లింక్ వస్తుంది. ఇక్కడ మనకు python.org అనే లింక్ వస్తుంది. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయని మనము పైథాన్ అఫీషియల్ వెబ్సైట్కి రావడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి python.org. ఓకే, ఇక్కడ వెళ్ళి చూస్తే మనము పైథాన్ అనేది మనము లైనక్స్లో వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ విండోస్లో వాడుకోవచ్చు. ఓకే, అండ్ మ్యాక్ ఓఎస్లో కూడా వాడుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడికి వచ్చి చూస్తే మనము ఒక ట్యాబ్ ఉంటుంది, డౌన్లోడ్స్ ట్యాబ్ ఉంటుంది. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే మనము మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైథాన్ వర్షన్స్ అనేవి ఇక్కడ మనము చూడొచ్చు. లేటెస్ట్గా వచ్చిన వర్షన్ ఏంటంటే 3.7.4. ఓకే, మళ్ళీ కొన్ని మీరు చూసేసరికి మళ్ళీ ఇక్కడ వేరే లేటెస్ట్ రిలీజెస్ ఉండడం జరుగుతుంది. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఈ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేర్చుకోవడానికి సింటాక్స్ అనేది చేంజ్ మ్యాక్సిమం చేంజ్ కాదు, ఇన్ కేస్ చేంజ్ అయినా కానీ ఎఫెక్ట్ ఉండకూడదు అనుకుంటే. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయిన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మనకు డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్ అని ఉంది. ఓకే, జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే విండోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ లైనక్స్ వాళ్ళు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఓకే, మ్యాక్ ఓఎస్ అదర్ వాళ్ళు దీనిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడికి రెస్పెక్టివ్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 3.7.4 అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అనేది ఇక్కడ చూడొచ్చు, మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, అయిపోయిందని ఇప్పుడు మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ విధంగా వస్తుందన్నమాట, ఇన్స్టాల్ పైథాన్ 3.7.4 32 బిట్. ఇన్స్టాలేషన్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఓటేసుకుంటూ వెళ్ళిపోతే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లేదా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆల్ యూజర్స్కి మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆల్ యూజర్స్కి పెట్టుకోండి, లేదనుకుంటే మీ సింగిల్ యూజర్కి కావాలనుకుంటే దీన్ని అన్చెక్ చేసేస్తే సరిపోతుంది. యాడ్ పైథాన్ 3.72 పాత్. ఓకే, ఈ పాత్ అనేది మనము ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం అయితే మనకు సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్లో వస్తుంది. ఓకే, దీని గురించి కూడా నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇన్స్టాల్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు సెటప్ రన్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. ఓకే, ఎస్ అని కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మనకు పైథాన్ ఇంటర్ప్రిటర్స్ సూటబుల్స్ టెస్ట్ సూట్స్, ఓకే, ఇవన్నీ మనకు ఇన్స్టాలేషన్ అవుతుంది. ఓకే, ఇది కొద్దిగా మనకు టైం తీసుకుంటుంది, అయిపోయే వరకు వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పైథాన్ అనేది సెటప్ కంప్లీట్ అయిపోయింది. సెటప్ ఫస్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము క్లోజ్ అని కొట్టండి. హోజ్ అని కొడితే మనకు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే సక్సెస్ఫుల్గా పైథాన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి పైథాన్ ప్రోగ్రామ్ని ఏ విధంగా మనము రాయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఓకే, దానికన్నా ముందుకు వచ్చేసి మనం ఏం చేద్దామంటే అసలు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది, స్క్రిప్ట్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. చూడండి, దానికి వచ్చేసి మనకు ఇక్కడ టూ థింగ్స్ మనకు తెలియాలి. ఒకటి వచ్చేసి కంపైలింగ్ అంటే ఏంటి తెలియాలి. ఓకే, ఇంటర్ప్రిటింగ్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే, పైథాన్ వచ్చేసి మనకు ఇంటర్ప్రిటింగ్ లాంగ్వేజ్ అన్నమాట, ఇంటర్ప్రిటర్ అన్నమాట. ఓకే, అంటే మనకు ఈ పైథాన్లో కంపైలింగ్ అనే వర్డ్ అనేది రాదు. ఓకే, కంపైలింగ్ అనేది ఉండదు. సో కంపైలింగ్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కంపైలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి. ఓకే, ఆ ప్రోగ్రామ్ని మనము సోర్స్ కోడ్ అంటాం. ఓకే, ఆ సోర్స్ కోడ్ వచ్చేసి మనము ఎలా మారుతుంది అంటే బైనరీ కోడ్లోకి మారుతుంది. ఓకే, ఆ కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే సోర్స్ కోడ్ వచ్చేసి బైనరీ కోడ్లోకి అంటే మిషిన్ కోడ్లోకి మారిపోతుంది. అంటే మిషిన్ అండర్స్టాండింగ్
కోడ్లోకి అంటే మారిపోతుంది, అంటే వన్స్ జీరోస్లోకి మారిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఆ కోడ్ ఏమవుతుందంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి కంపైలింగ్ ప్రాసెస్ అన్నమాట. ఈ కంపైలింగ్ ప్రాసెస్ C++, జావా, ఓకే, వీటన్నిటిలో మనము చూడొచ్చు. ఓకే, ఈ ఇంటర్ప్రిటింగ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే జావా స్క్రిప్ట్లో కానీ పైథాన్లో కూడా ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం పైథాన్లో. ఓకే, ఈ ఏదైతే మనము సోర్స్ కోడ్ ఉంటుందో ఇంటర్ప్రిటింగ్లో, ఓకే, ఇంటర్ప్రిటింగ్లో మనము ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు డైరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, అదైతే ఎగ్జిక్యూట్ చేయగానే ప్రాసెస్ అనేది చేసేసుకొని మనకు అవుట్పుట్ వస్తుంది, దాన్నే మనము ఇంటర్ప్రిటింగ్ అంటాం. దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, మనకు మోస్ట్ ఆఫ్ ది టైం అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ప్రోగ్రామ్, ఓకే, పైథాన్లో ప్రోగ్రామ్ని ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. అసలు పైథాన్ని ఎలా విధంగా స్టార్ట్ చేయాలి అనేది మనకు తెలియాలి. ఓకే, దానికి వచ్చేసి మీరు స్టార్ట్లోకి వెళ్ళిపోండి. స్టార్ట్లో పైథాన్ అని టైప్ చేయండి. పైథాన్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఒక పైథాన్ 3.7. ఓకే, మనం ఏదైతే వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ వర్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, చేసి దీనిపైన డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇవ్వని మనకు ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట, ఈ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు పైథాన్ 3.7.4 ఏదైతే మనం వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ వర్షన్ వచ్చేసి మనము ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము హలో వరల్డ్ ప్రోగ్రామ్, ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ నేర్చుకుందాం. ఓకే, దానికోసం వచ్చేసి ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. చూడండి, దానికి వచ్చేసి ప్రింట్ స్పేస్ పారెంథెసిస్ ఓపెన్ క్లోజ్. ఓకే, తర్వాత వచ్చేసి డబుల్ కోలన్ డబుల్ టైమ్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఓకే, మధ్యలో వచ్చేసి హలో వరల్డ్ అని రాస్తున్నాను. ఓకే, హలో వరల్డ్ అని రాసి ఎగ్జిక్యూషన్ ఎంటర్ కొడితే మనకు ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ అయిపోయి వచ్చింది అవుట్పుట్ హలో వరల్డ్ అనేది వచ్చింది అన్నమాట. ఓకే, ఈ విధంగా సింపుల్గా మనము ప్రోగ్రామ్ని అయితే రాయొచ్చు. ఓకే, ఇలా అయితే రాయొచ్చు. ఓకే, నంబర్ ఆఫ్ లైన్స్, ఓకే, మల్టిపుల్ టైమ్స్కి నువ్వు స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఇవన్నీ చేయాలంటే మనకు ఒక ఫైల్ రూపంలో స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి. ఓకే, ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. దానికోసం వచ్చేసి మనము ఎలా రాసుకోవాలనేది చూద్దాం. దానికి వచ్చేసి మనకు దీంట్లో పైథాన్లో ఐడిల్ అని ఉంటుంది. ఓకే, నేను ఒక్కసారి మీకు చూపిస్తాను అన్నమాట, గ్రాఫికల్ ఇంటర్ఫేస్. ఓకే, దానికోసం వచ్చేసి మళ్ళీ స్టార్ట్ వెళ్ళండి. స్టార్ట్లో పైథాన్ అని టైప్ చేయండి. ఓకే, పైథాన్ అని టైప్ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు ఐడిఎల్ఈ పైథాన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ చేయగానే మనకు ఈ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓకే, ఈ పైథాన్ షెల్ అని వస్తుంది. ఓకే, పైథాన్ 3.7.4 షెల్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము ఫైల్ని రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఫైల్ న్యూ ఫైల్ అని తీసుకోండి. న్యూ ఫైల్ అని తీసుకొని సేమ్ ఇంతకుముందు మనం రాసినాం కదండి ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ ఇక్కడ మనము రాసుకోవచ్చు. ప్రింట్ పారెంథెసిస్ సేమ్ హలో వరల్డ్. ఓకే, హలో వరల్డ్ని నేను ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి మనము ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి సేవ్ హ్యాజ్ ఫైల్గా సేవ్ చేసుకొని మనము ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టేసుకొని దాన్ని ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రన్లోకి వెళ్తే మనకు రన్ పవర్ షెల్ అని ఉంటుంది, తర్వాత రన్ మాడ్యూల్ అని ఉంటుంది. దీనిపైన రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, హలో వరల్డ్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మనము ఈ టూ వేస్లో మనము పైథాన్ స్క్రిప్ట్స్ని రాసుకోవచ్చు, ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి మనము సిఎండి కమాండ్ ప్రాంప్ట్లో, విండోస్లో అయితే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి కూడా మనము పైథాన్ స్క్రిప్ట్స్ అనేవి రాయొచ్చు. ఓకే, ఒకసారి దానికోసం వచ్చేసి ఇప్పుడు చూడండి, నేను నోట్ ప్యాడ్ ఉంది అనుకోండి, నోట్ ప్యాడ్ ప్లస్లో ప్రోగ్రామ్ని రాస్తున్నాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ని రాసి నేను ఏం చేస్తాను, సేవ్ చేస్తున్నాను. హలో వరల్డ్ ప్రోగ్రామ్ని రాసి నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే సి డ్రైవ్లో డైరెక్ట్ సేవ్ చేస్తున్నాను దీన్ని. ఓకే, సి డ్రైవ్లో నేను ఏం చేస్తున్నాను, fast.py. ఓకే, మనం ఏదైతే పైథాన్ ప్రోగ్రామ్స్ రాస్తామో, ఓకే, సేవ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే py అనేది యాడ్ చేయాలి లాస్ట్లో. అంటే py అంటే పైథాన్ అని అర్థం. డాట్ py ఎక్స్టెన్షన్ అనేది
ఉండాలి. ఓకే, దాంతో సేవ్ చేసేసేయండి. డ్యూ వాంట్ పర్మిషన్ అడుగుతుంది, ఎస్ అని కొట్టేసేయండి. ఓకే, సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే నేను ఫస్ట్ డాట్ పి అయిందో నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓకే, చేయాలంటే ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. చూడండి, దానికోసం వచ్చేసి నేను సిఎండితో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కమాండ్ ప్రొమాండ్తో చేద్దాం అనుకున్నాను. ఓకే, దానికోసం వచ్చేసి నేను రన్లో సిఎండి అని కొట్టాను. సిఎండి అని కొడితే మనకు ఇక్కడ నుంచి మనము పైథాన్ అని టైప్ చేస్తాం, PYTHON పైథాన్ అని చేస్తే పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వస్తుంది. ఈ యాప్ ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది సెట్ చేయాలి. సెట్ చేస్తే మనకు ఈ ఎర్రర్ అనేది పోతుంది. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని ఏ విధంగా సెట్ చేయాలి? ఓకే, ఇన్స్టాల్ చేసేటప్పుడు మనము ఆల్రెడీ చెప్పుకున్నాం ఆడ్ పైథాన్ పాత్ అని వచ్చింది. అక్కడ పాత్తో యాడ్ చేస్తే మనకు ఈ ఎర్రర్ అనేది రాదు మోస్ట్లీ. సో ఇప్పుడు ఆ ఎర్రర్ని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా ఓవర్కమ్ చేయాలి? ఓకే, సిఎండి నుంచి ఓవర్కమ్ చేయాలంటే ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, దానికి వచ్చేసి మీరు మళ్ళీ స్టార్ట్కి వచ్చేసేయండి. ఓకే, స్టార్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ పైథాన్ అని ఉంది కదా. ఓకే, పైథాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఫైల్ ఓపెన్ ఫైల్ లొకేషన్. ఓకే, ఫైల్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు షార్ట్ కట్లో వచ్చింది అనమాట. ఓకే, ఈఎక్సీ అనమాట, పైథాన్ డాట్ ఈఎక్సీ అనేది ఒక ఈఎక్సీ ఉంటుంది, దాన్ని రన్ చేయాలి. ఓకే, దీని లొకేషన్లోకి వెళ్ళిపోండి. దీంట్లో ఫైల్ ఓపెన్ లొకేషన్ పైథాన్ డాట్ ఈఎక్సీ. ఓకే, ఈ ఈఎక్సీ లొకేషన్ మీ సిస్టంలో అంటే మీరు ఆడ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆడ్ పైథాన్ పాత్ ఇచ్చారు అనుకోండి, మీరు ఎక్కడ పాత్ ఇస్తే అక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఆ పాత్లోకి రావాలి. పైథాన్ డాట్ ఈఎక్సీ ఎక్కడ ఉందో ఆ పాత్లోకి వచ్చి ఈ దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు దిస్ పీసీ. ఓకే, సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోండి. సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఓకే, ప్రాపర్టీస్లోకి వచ్చేసేయండి. ఓకే, ఇక్కడికి వచ్చాం మనము కంట్రోల్ ప్యానల్ సిస్టమ్ సెక్యూరిటీ అండ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తే మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఉంటుంది. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడొచ్చు పాత్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, దీనిపై డబల్ క్లిక్ ఇవ్వండి. ఓకే, దీని తర్వాత వేరియబుల్ యాడ్ చేయమంటుంది లేదా బ్రౌజ్ చేయమంటుంది. ఏంది, మనం ఇంతకుముందు కాపీ చేసుకున్నాం కాబట్టి పేజ్ చేసేయండి. పేజ్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేసేయండి. ఓకే, ఓకే కొట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ ఓకే కొట్టేసేయండి. ఈ దీన్ని క్లోజ్ చేసేయండి. సిస్టమ్ ప్రాపర్టీస్ని క్లోజ్ చేసేస్తే మనకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, సిఎండిలో ఉన్నాం, కమాండ్ ప్రాంప్ట్. దీన్ని మళ్ళీ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. విండోస్ ఆర్ రన్ సిఎండి ఓపెన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సిఎండిలో మనం ఏం చేస్తున్నాం, PYTHON పైథాన్ అని టైప్ చేస్తున్నాం. ఓకే, పైథాన్ అని టైప్ చేసినాం మనకు ఇక్కడ 3 ఇలా వచ్చాయి కదా. 3 సింబల్స్ వచ్చాయంటే మనము ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది సెట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నుంచి మనం కూడా మనం ఫోకం రాసుకోవచ్చు. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తా, రాసి చూపిస్తాను. PYTHON పైథాన్ హలో వరల్డ్. ఓకే, హలో వరల్డ్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ నుంచి కూడా రాశాను అనమాట. ఇక్కడ నుంచి కూడా మనము ప్రోగ్రామ్స్ అనేది రాసుకోవచ్చు. కంట్రోల్ జెడ్ ఎంటర్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిట్ చేశాను. ఎగ్జిట్ చేయాలంటే కంట్రోల్ జెడ్ కొడితే మనకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి మనము సిఎండి కమాండ్ ప్రాంప్ట్లో కూడా మనము ప్రోగ్రామ్స్ అనేది కూడా రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి ఈ వీడియోలో మనము నేర్చుకుంది పైథాన్ ఇంట్రడక్షన్, పైథాన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, పైథాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా మనము స్క్రిప్ట్స్ని ఏ విధంగా రాసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓకే, ఇవన్నీ మనము ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఓకే, ఇది వచ్చేసి పైథాన్లో ఫస్ట్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో, ఇది వచ్చేసి పైథాన్ ఫస్ట్ వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము మళ్ళీ కలుద్దాం. బై బై, సైనింగ్ అప్, జై హింద్. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎక్బర్ గంట బజావ్.